ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ శనివారము హా చెడితిని గదా కదా సర్వశక్తిమంతులైన రాజును నా కన్నులతో చూచితిని కదా మొదటి పట్టణము యశయా గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ఉజ్జయ రాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచితిని అతని అంగీ అంచులు దేవాలయమును నింపెను అతనికి పైభాగమున జ్వలించుచున్న దేవదూతలు నిలిచియుండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను వారు రెండు రెక్కలతో తమ ముఖమును రెండింటితో కాళ్లను కప్పుకొని రెండింటితో ఎగురుచుండిరి ఆ దేవదూతలు ఒకరితో ఒకరు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతయు అతని మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను దేవలము పొగతో నిండెను నేను హా చెడి తిని గదా నా నోటి నుండి వెలువడినవన్నీయు పాపపు మాటలే పాపపు మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను సర్వశక్తి మంతులైన రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటుని అప్పుడొక దేవదూత నా చెంతకు ఎగిరివచ్చెను అతను మండుచున్న నిప్పు కనికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను ఆ కనికను నా నోటికందించి ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను అప్పుడు ప్రభువు నేనెవరిని పంపుదును మన దూతగా ఎవడిపోవును అని పలుకుచుండగా నేను వింటిని నేను నేనున్నాను కదా నన్ను పంపుడు అని అంటిని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు రాజు అతడు ప్రాభావమును బట్టను వలె ధరించెను ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు సేవకుడు యజమానుని కంటే అధికుడు కాడు గురువు వలె శిష్యుడు యజమానుని వలె సేవకుడు అయినా చాలును ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది ఏదియు బయలుపడకపోదు రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయముల మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు రహస్యముగా మీరు వినిన సత్యమును బాహాటముగా ప్రకటింపుడు శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకుడు ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగలవానికి భయపడు ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒకటియు నేలకు వరగదు ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి కావున భయపడకుడు పిచుకుల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివాని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరించును అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక